హోలీ సెలబ్రేషన్స్ లో ఒక ఎనర్జెటిక్ సాంగ్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మెహబూబ్ దిల్ సే. మెహబూబ్, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఈ డాన్స్? టీవీ చూడటం ఉన్నాయా డాన్స్ చేయడం అంతే. ఇంకోటి ఇంటి ముందే దర్గా ఊరేగింపు ఉండిద్ది డాన్స్ చేస్తా, వినాయక చవితి ఉండిద్ది డాన్స్ చేస్తా. ఇక్కడ నేర్చుకోలేదు, టీవీ చూసేవాడిని నేర్చుకునేవాడిని. వెరీ గుడ్, నీ పట్టుదలే ఈ రోజు నిన్ను ఈ పొజిషన్ లో నిలబెట్టింది. థాంక్యూ అన్నయ్య. ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడగబోతున్నా. ఓకే అన్నయ్య. వీళ్ళ ముగ్గురులో ఇన్ కేస్ ప్రేమించాలి అనుకుంటే, లవ్ చేయాలనుకుంటే ముగ్గురులో ఎవరిని లవ్ చేస్తావు? హగ్ చేసుకోవాలనుకుంటే ముగ్గురులో ఎవరిని హగ్ చేసుకుంటావు? ముద్దు పెట్టుకోవాలనుకుంటే ముగ్గురులో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు? హగ్ ముద్దు అంటే భయం వేస్తుంది. చెప్పటం వరకే, చేయటం లేదు. ప్రేమిస్తాను అశ్విని. అశ్విని రెడ్డిని ప్రేమించాలనుకుంటున్నావు? మంచి అమ్మాయి కదా, అంటే ప్రేమించడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. హగ్గంటే సిరిగి హగ్గిస్తా. తను నా సిస్టర్ కాబట్టి తనకి నేను కిస్. చాలా తెలివిగా, చాలా సేఫ్ గా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. నీ గనక హీరో ఛాన్స్ వస్తే నీ మూవీలో హీరోయిన్ గా ఎవరిని ఎంచుకుంటా? ఇప్పుడు కీర్తి సురేష్ బాగా హిట్ అయ్యారు, ఆమె మహానటి. లేదు రా, సిస్టర్ లాగా ఉంటుంది రా, పర్వాలేదా చెప్పాను. 3-4 సంవత్సరాల్లో పెళ్లి అలాగే చేసుకుంటావు కాబట్టి మన తెలుగు హీరోయిన్స్ లో చేసుకునే, అంటే సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? అవకాశం ఉందా? ఆంటీ చేసుకుంటావా? ఉప్పెన హీరోయిన్. మంచి టేస్ట్ ఉంది అబ్బాయికి. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఓంకారనే, నువ్వు అందరిని పిలిచి టాలెంట్ని గుర్తించి అందరిని పిలిచి నువ్వు ఆపర్చునిటీస్ సూపర్ అనే, అంటే ఒక్కొక్కరికి లైఫ్ ఇస్తున్నావు అంటే ఇంకా నీ పేరు చెప్పుకుని ఎంతమంది బతుకుతున్నారు కదా ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ప్రతి ఆపర్చునిటీని నువ్వు ఇచ్చిన ఆపర్చునిటీ నేను తీసుకున్నాను, నేను వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మెహబూబ్ దిల్ సే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ హోలీ వన్స్ అగైన్. గుడ్ లక్. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. ప్లే సేఫ్.